వాగులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. నడికూడ మండలం నార్లపూర్ గ్రామ శివార్లోని వాగులో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా ఈర్ల అభినవ మృతదేహం దొరికిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రమాదవశాత్తు వాగులో పడి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం చాలా బాధాకరం అని అన్నారు ఎమ్మెల్యే. సంఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే అధికారులకు స్పందించి సహాయక చర్యలు చేపట్టిన పోలీస్ రెవెన్యూ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలం నార్లపూర్ విలేజ్ లో ఉన్నటువంటి వాగులో చెడ్డం బంతిర దగ్గర వాళ్ళ బంధువు చనిపోతే స్నానాల నిమిత్తం వాగులోకి వచ్చినందుకు మరి పెద్ద ఎత్తున మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో అభినవ్ కౌశిక్ ఇద్దరు ఈర్ల అభినవ్ ఈర్ల కౌశిక్ కొట్టుకొని పోవడం జరిగింది. మరి ఇటు అధికారులు అటు పోలీస్ సిబ్బంది వచ్చి వెతికిన గ్రామస్తులందరూ వెతికిన ఈ రోజు వరకు కూడా దొరకలేదు. ఇప్పుడే రిస్క్ టీము 10 కిలోమీటర్ల దూరాన ఇక్కడ నుంచి కొట్టుకొని పోయినటువంటి శవాన్ని తీసుకురావడం జరిగింది. ఒక ఈర్ల అభినవ్ మాత్రమే దొరికింది, ఇంకా ఈర్ల కౌశిక్ దొరకాల్సిన అవసరం ఉంది. దానికి కూడా రిస్క్ టీం బాగా రిస్క్ తీసుకొని తిరుగుతూ ఉన్నారు. గ్రామస్తులందరూ కూడా నిజంగా మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డలు, చిన్న బిడ్డలు 21 సంవత్సరాలే ఉన్నాయి, వాళ్ళు మంచి పిల్లలు అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున బాధపడుతూ ఉన్నారు. మరి ఈ అభినవ్కి అయితే ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులకు వాళ్ళు బాధలో చాలా ఉన్నారు. వారికి నేను ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి కూడా నిన్ననే తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టి తీసుకపోతే వారు కూడా వెళ్ళి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గౌరవ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, మండల నాయకులందరూ కూడా ఉదయం నుంచి వచ్చిందని డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా, ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది. శవం దొరికిన వెంటనే రావడం జరిగింది. నాకు కూడా చాలా బాధాకరంగా అనిపించింది.